నమస్కారం, శ్రీ చరణం కృష్ణస్వామి గారు. డబ్బు సంపద ఐశ్వర్యం అనేదే కాకుండా బాధ్యతను గుర్తు చేస్తూ మనీ మోటివేషన్ ఇస్తున్నారు, అండ్ బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ బుక్ చదివిన తర్వాత కూడా కింద పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్యంత కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి థ్యాంక్స్ ఎ లాట్ అందరికీ. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్ బాగా పెడుతున్నాం. అందరికి ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చేసింది. ఇంకా రావాలి. అవును, ఇంకా లక్షల కోట్ల మంది ఉన్నారు, అందరికి ఆ పాజిటివ్ రావాలి. ఇంకా ఎవరు ఇబ్బందులు పడాల్సిన అవసరం, ఎవరిని అడిగాల్సిన ఉండదు. మనము కొన్ని అనుకుంటాం అనమాట. అంటే నేను గత జన్మలో చాలా పాపం చేశాను, అందుకని దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. లేదంటే అనుకొని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనకి ఇదే ఆలోచన వస్తుంది, ఇంతగానం ఎందుకు వచ్చింది, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది పోవట్లేదు, కాబట్టి ఏదైనా చేస్తున్నామేమో అది ఇప్పుడు అనుభవిస్తున్నామేమో. ఓకే, అప్పులేకపోయినాయి. ఇంకేమనుకుంటాం, గత జన్మ వాళ్ళందరికీ రుణపడున్నాం, వాళ్ళందరి దగ్గర తీసుకొని ఇచ్చేసినామేమో, అందుకని అవుతుంది. అంటే ప్రతిదానికి మనకు మనమే సమర్థించుకుంటూ ఒక కారణాన్ని వెతుక్కొని మనకు తెలిసినటువంటి పురాణాల్లోంచి కానీ వాటిలోంచి వీటిలోంచి కానీ కొన్ని స్టోరీస్ చదివి అలా అయినందుకు ఇలా అవుతుందేమో అని మనకు మనమే ఆపాదించుకుంటాం. ఇక్కడ యోగరత్నకరంలో స్పష్టంగా చెప్పబడింది, ఈ జన్మల కర్మల గురించి కనుక మీరు బలీయమైనటువంటి సంకల్పం చేస్తే గత జన్మ కర్మలన్నీ నాశనం అవుతాయని స్పష్టంగా చెప్పబడింది యోగరత్నకరం. సరిపోయింది కదా, ఇది ఒక వాక్యం సరిపోయింది. అవును, గత జన్మలో మీరు ఏమేం చేశారు, పాపపుణ్యాలు చేశారా, ఏం చేశారు, ఇవన్నీ మీకు సంబంధం లేదు. ఈ జన్మలో బలమైనటువంటి సంకల్పాలు చేసినప్పుడు అవన్నీ కరిగిపోతాయి, యోగరత్నకరంలో స్పష్టంగా చెప్పబడింది. ఇంకా మీకు అవన్నీ ఆలోచనలు ఎందుకు వస్తాయి, ఎందుకు వస్తున్నాయి ఆ ఆలోచన? జీవితం మొత్తం ఇవే ఇలా అయింది, అందుకని నేను గత జన్మలో ఏమైనా చేశానేమో, లేదంటే ఇంతకుముందు నేను ఇలా చేశాను అందుకని నాకు ఇలా అయిందేమో. పాప భీతి అంటారు దాన్ని, అంటే భయంతో కూడుకున్నటువంటి ఒక రకమైనటువంటి స్థితి. దానివల్ల ఏమవుతుందంటే మనిషి ముందుకు పోలేడు, ఇక అన్నే ఉంటాడు, భయపడుతూ అక్కడే ఉంటాడు, ఇక అంతే. ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు పోలేడు. ముందు మీలోంచి భయాన్ని తీసేయండి. ఓకే, రెండోది గత జన్మలు పూర్వజన్మలు ఏం లేవు మన సబ్జెక్టులో. అదే, అప్పుడు పూర్వజన్మల గురించి మాట్లాడితే ఇక మళ్ళీ దాని మీద పెద్ద డిస్కషన్. అది మన సబ్జెక్టులో పూర్వజన్మలు లేవు, గత జన్మలు లేవు, పాపాలు శాపాలు ఏమీ లేవు మన సబ్జెక్టులో, లేవు అంతే. మన సబ్జెక్టులో ఏదైనా సరే మనం పాజిటివ్ని సృష్టించుకుంటాం, కాబట్టి పాపాలు ఎక్కడ ఉన్నాయి? పాపాలు అంటే నెగిటివ్ కదా, మన సబ్జెక్టులో లేవు అవి. నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో అది మాత్రమే నువ్వు పొందుతావు మన సబ్జెక్టులో. నువ్వు ఒక సంపద పరుడుగా నువ్వు ఉంచినప్పుడు నువ్వు సంపద పరుడు అవుతావు, ఒక ధనవంతుడు ఉంచినప్పుడు ధనవంతుడు అవుతావు, ఒక అనారోగ్యంగా నువ్వు ఉంచినప్పుడు అనారోగ్యం అవుతుంది. అదే కదా మనం అనుకుంటున్నాం, యద్భావం తద్భావం కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. అంతే, నీకు మన పురాణంలో ఒక జడభరతుడు కథ ఉంది. మరి ఆయన గారు చనిపోతూ మంచి రాజు, గొప్ప అన్ని ఎన్నో క్రతువులు చేశాడు, హోమక్రతులు అన్నీ చేశాడు, అని చేశాడు. చివరి టైంలో ఏం చేశాడంటే ఆయన చనిపోతూ ఒక జింకని దాన్ని బాగా ప్రేమించాడు, దానితో బాగా ఆడుకున్నాడు, దాని మీద అమితమైన ప్రేమ ఏర్పడింది ఆయనకి. దానికి ముందు స్టోరీ ఇంకా వేరే ఉంది ఇక్కడ మనకు అప్రస్తుతం. నేను చదివిన తదనంతరం దాన్ని ఎవడు సరిగా చూడడేమో అనే ఉద్దేశంతో ఆ మంచం మీద పడుకొని ఆ చివరి దశలో దాన్ని ఎదురుగుండా కట్టేసుకున్నాడు ఆ జింకని. కట్టేసుకొని దాన్ని చూస్తూ 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 చనిపోయాడు ఆయన. ఇప్పుడు ఆ కళ్ళల్లో ఏదైతే దృశ్యం నిలిచిందో అది మనసు స్వీకరిస్తుంది. గీతలు ఏం చెప్పాడు, నువ్వు చివరి టైంలో ఏదైతే ఊహిస్తావో అదే అవుతావు అని చెప్పబడి. అంత గొప్ప మహారాజు అన్ని యజ్ఞక్రతులు చేసి కూడా నెక్స్ట్ జన్మ ఏమైంది, జింకగా పుట్టాడు ఆయన. అంతే కదా, గత జన్మల ఏదైతే ఉందో నువ్వు ఊహించావో, ఇప్పుడు నువ్వేమైనా ఇప్పుడు జింకగా మారా. ఇక్కడ భావన అనేది నువ్వు చివరి వరకు ఏది చేస్తావో దానికి నువ్వు రూపం చెందావు, అంతే తప్ప గత జన్మ లేదా పాపం చేశాను పుణ్యం చేశాను కాదు. ఈ జన్మలో నువ్వు దరిద్రం అనుభవిస్తున్నావు, లేదా డబ్బులు ఎంత అనుభవిస్తున్నావు, అవమానాల పాలు అవుతున్నావు, ఎప్పుడు ఓడిపోతున్నావు, అందరి ముందు చీపవుతున్నావు అంటే నీ యొక్క స్థితి దీనంగా ఉందంటే, అందరికి చేయి చాపే విధంగా ఉందంటే, గత జన్మలో నువ్వు ఇవన్నీ కోరుకున్నాయే ఇప్పుడు వస్తుంది. గత జన్మలో ఏవేవైతే కోరుకున్నావో, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు కొందరు ఉంటారు, మా తల్లిదండ్రి పేదవారు, నేనేం చేస్తాను, నేనేం చేయను, కాబట్టి నేను అలాగే ఉంటాను. ఓకేనా, జీవితాంతం కూడా అలాగే ఉంటాడు. చాలామంది నాకు ఎగ్జాంపుల్స్ కొందరి దగ్గర డిస్కషన్ జరిగినప్పుడు, కష్టపడి ఉంటే డబ్బు ఎట్లా వస్తుంది? అవును, కష్టపడితే కానీ డబ్బు రాదు. నేను ప్రొద్దున పోయి సాయంత్రం దాకా చేస్తే కానీ రాదు. నేను నెల రోజులు శాలరీ చేస్తేనే శాలరీ ఇస్తాడు కదా, కష్టపడకుండా ఆడిట్లు ఇస్తాడు. ఇవి వాళ్ళకి పాతుకుపోయినాయి, అవన్నీ పాతుకుపోయినాయి. అవన్నీ
ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కష్టపడడం కాదు, ఆనందాన్ని సుఖాన్ని డబ్బుని ఐశ్వర్యాన్ని సృష్టించుకుంటున్నాం మనం. అంతే, ఆ సృష్టించుకోవడం తెలియదు కాబట్టి వాళ్ళు కష్టంతోనే బతుకుతారు జీవితాంతం వరకు, జీవిత చివరి వరకు కష్టంతోనే బతుకుతారు వాళ్ళు. ఇక్కడ అదే చెప్తున్నాం మనం, పూర్వజన్మ కర్మలు కానీ శాపాలు పాపాలు ఏం లేవు. మీరు ఏదైతే ఆ జన్మలో ఉంచారో అదే ఇప్పుడు వచ్చింది. అంతే, ఆ జన్మలో ఇలాగే ఉన్నారు, ఇప్పుడు ఈ జన్మలో అలాగే ఉన్నారు, మళ్ళీ వచ్చే జన్మలో కూడా మీరు అలాగే అవుతారు. మరి ఎవడు మార్చాలి దీన్ని, ఎవడు చెప్పాలి? మన సబ్జెక్ట్ ఎక్సలెంట్. ఇక నుంచి మీరు అన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఊహించండి, అది మీ ఇన్నర్ మైండ్కి ఎక్కించండి. మీరు చివరి టైంలో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతుంది, ఇంకో జన్మ మీరు గొప్పగా ఐశ్వర్యవంతంగా ఎక్కడో కోటీశ్వరుడు జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఎంత ఈజీగా ఉంది ఇది. అవును, దీనికి ఏం మంత్రం లేదు, పూజ లేదు, సాధన లేదు, ఏం లేదు. జస్ట్ 24 గంటలు డబ్బు సంపద అనుకోండి, డబ్బు సంపద, డబ్బు సంపద అనుకోండి. అదేమవుతుంది, అదే మీ మనసు పట్టుకుంటుంది. పట్టుకుంటుంది డబ్బు సంపద అంటే ఏంది, అది ఎలా ఉండాలి, అవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. చివరి టైంలో కూడా మీరు అదే ఊహిస్తూ ఇప్పుడు ఒకటి ఏదైనా పట్టుకున్నామంటే అదే ఉంటుంది ఇంకా ఇన్నర్ మైండ్లో. వచ్చే జన్మలో గొప్ప కోటీశ్వరుడు పడుతుంది అంటే ఈ జన్మ కోసం కాదు మీరు చేసేది, వచ్చే జన్మలో కూడా మీరు ఎలా ఉండాలి ఇప్పుడే అఫర్మేషన్ చేయండి. అర్థమైందా? అందుకని ఇప్పటి నుంచి మీరు డబ్బు సంపద అనేది మీ ఇన్నర్ మైండ్కి అండించండి, తగిలించండి. అంతే, ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆ రెండు పదాలు చాలు, ఇంకేం అవసరం లేదు. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏం అవసరం లేదు. 24 గంటలు డబ్బు సంపద, డబ్బు సంపద బస్. ఇంకా అవన్నీ అది చూసుకుంటాను, విషయం చూసుకుంటాను. ఇకనైనా సరే అవన్నీ నమ్మకండి, నేనేదో పాపం చేశాను అందుకని ఇలా అయింది, పూర్వజన్మలు ఇలా ఏదో అయిందో అందుకని అది పితృశాపం అని. ఇప్పుడు పితృశాపం కొత్తగా లేదు, అంటే సంతానం లేకపోతే, పెళ్లి కాకపోతే, లేకపోతే ఒక గృహయోగం లేకపోతే పితృశాపం, పితృశాపం, పితృశాపం. అది ఒకటి ఈజీగా అయిపోయింది చెప్పడానికి. అవును, కావట్టు గత జన్మలో పితృశాపం ఏమైనా ఉంది అందుకని ఇలా అయింది. అవును అవును, అవన్నీ ఏం లేవండి, అవన్నీ ఏమి మన సబ్జెక్టులో లేవు. నేను చెప్తున్నాను మళ్ళీ, అవి లేవంటే ఉన్నాయి కదా అని దాని చర్చలు నేను రాను. వాటన్నిటి గురించి కూడా నేను జ్యోతిషపరంగా ఆ సబ్జెక్టులో నేను అన్ని చెప్పడం జరిగింది. ఈ సబ్జెక్టు దానికి సంబంధం లేదని చెప్తున్నాను. గత జన్మ కర్మ, గత జన్మ కర్మలు ఈ యొక్క ఈ జన్మలో ఉన్న సంకల్పాల ద్వారా వాటిని మీరు తీసేసుకొని మీరు ఒక ఉన్నతంగా మార్చండి, యోగరత్నకరం అంత స్పష్టంగా చెప్పింది. ఆ జన్మ కర్మల కంటే ఈ జన్మ యొక్క సంకల్పాలు గట్టిగా అయినప్పుడు, అంటే అంతకంటే ఎక్కువైనప్పుడు ఇదే పని చేస్తుంది. కాబట్టి మీ సంకల్పాలని గట్టిగా మార్చుకోండి. ఎలా మార్చుకుంటారని నాకు సంబంధం లేదు. మీరు ఎంత ఉన్నతంగా ఎంత గొప్ప ఊహించుకుంటే అంత గొప్ప ఉంటుంది. ఇక కర్మలు, గత జన్మ, ఈ పాపాలు, శాపాలు అవన్నీ మీరు ఏమి ఊహించకండి, అవన్నీ లేవు మన సబ్జెక్టులో. అర్థమైందా? ఎందుకంటే అతి దీన పరిస్థితుల నుంచి ఈరోజు మన సబ్జెక్ట్ విన్న తర్వాత ఒక సుసంపన్న లెవెల్ ఎంతోమంది ఉన్నారు మన క్లాస్కి వచ్చిన వాళ్ళు. మరి ఒకవేళ గత జన్మదే అది పాపం శాపం వల్ల ఉంటే వాళ్ళు నా క్లాస్కి వచ్చినా బాగుపడద్దు. అవును అవునా కదా? అవును, అంటే దానికి తిరిగి ఏమైనా సంబంధం ఉందా, ఏం లేదని తెలిపింది కదా. అవును, కాబట్టి మీ ఆలోచన మీ సంపద, మీ ఆలోచన మీ పెట్టుబడి, మీ ఆలోచన మీ ఉన్నత స్థితి, మీ ఆలోచన మీ ఐశ్వర్యం, మీ ఆలోచన మీ ఆనందం. మీరు ఎలా ఆలోచిస్తే ఎలా ఊహిస్తే అది అయిపోతుంది. అంత తప్ప కొత్తగా మీరు పరికిరాన్ని అన్ని మైండ్లో పెట్టుకొని అవిటిని ఆలోచించుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలి. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్యానంద కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.